మాధవ్ మీరు చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఒక సవాల్ విసిరారు మీరు ఆ వీడియో గురించి ఫేక్ అని తెలిస్తే మేము కాణిపాకం దగ్గర ప్రమాణం చేసి రాజీనామా చేస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు సార్ గారు 15 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు 14 సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నానా మాటలు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ తరపున మేము కూడా కురువల్లమే మేము కూడా రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాము ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు సార్ నేర్పించినది ఒకటే పార్టీలో క్రమశిక్షణగా ఉండాలా పద్ధతిగా ఉండాలా అని మీరు మాట్లాడే మాటలు చూస్తా అంటే ఎప్పుడో జరిగినటువంటివి నోటు ఓటు కేసు అయితే ఏమి మరి లోకేష్ బాబు మీద అయితే ఏమి బాలకృష్ణ గారి మీద అయితే ఏమి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు అంటే ఆ రోజు మీకు తెలియదా ఆ వ్యవహారం గురించి ఆ రోజు మాట్లాడాలి కానీ ఈ రోజు మీ అవసరాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మీ వీడియోని కవర్ చేసుకుంటడానికి ఈ రోజు ప్రతిపక్షం మీద నిందలు వేయడం కరెక్టేనా మీకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా మీరు ఎంపీ పదవికి రాజీనామా చేసి మీరు రండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎంపీగా పోటీ చేస్తా అదే సామాజిక వర్గం నీ మీద భారీ మెజారిటీతో గెలచకపోతే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం నువ్వు తీసుకునే దానికి సిద్ధంగా ఉండావా చేయి రాజీనామా రా ప్రజాశక్తంలోకి మాట్లాడదాం అంతేగాని ఎప్పుడో జరిగినటువంటి పోయినవన్నిటికీ కూడా మీడియానైతేమి ఇంకొకరినైతేమి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు పూర్వ కులం అంటే ఒక నమ్మకమైన కులం ఒక పద్ధతైన కులం ఈ కులంలో ఉన్నందుకు అభిమానంతో నీ మీద మన కొందరు ప్రేమతో ఓట్లు వేసినారు కానీ నువ్వు ఇలాంటి పని చేసి ఇప్పుడు మా కులానికే నువ్వు సమాజంలో తలదించుకునేటట్లు ప్రవర్తిస్తున్నావు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు